Mali. ఇరవై ఏళ్ళైనా చేదు జ్ఞాపకాల్ని తీపి జ్ఞాపకాలుగా ఎలా గుర్తు చేసుకోగలుగుతున్నాం మళ్ళీ? ఆగిపోయావే. మనం దగ్గర అవ్వలేనంత దూరం మనకి ఎప్పుడో దగ్గరైందనే విషయం గుర్తుకొచ్చి దూరాన్ని దగ్గర చేసుకుంది నువ్వు కదా. నా మనసులో ఏముందో చెప్పడానికి నేను ప్రయత్నిస్తుంటే నీ మనసు చంపుకొని అప్పుడు నన్ను పట్టణానికి పంపించేశావు. జరగదు అని తెలిసినప్పుడు జరగని దాని మీద ఆశలు పెంచుకోవడం, ప్రేమను పెంచుకోవడం అవివేకం అంటారు కదా బాబుగారు. మీరే అంటుండేవాళ్ళు కదా నేను సానా తెలివిగల దాన్ని అని, అందుకే దూరాన్ని ప్రేమించాను. తెలివితో కాదు, అతి తెలివితో అలా చేశావు. నా మనసులో ఏముందో నా కళ్ళల్లో చూసి నువ్వు ముందే తెలుసుకున్నావు. అందుకే నా మనసులో అసలు ఏముందో నాకు తెలిసే లోపే నన్ను మాలిని దగ్గరికి బలవంతంగా పంపించేశాం. అక్కడికి వెళ్ళాక కానీ నాకు తెలియలేదు నా మనసులో ఏముందో అని. నువ్వు అప్పుడే నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేసి నాకు న్యాయం చేయమని నిలదీసుంటే ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా మళ్ళీ. నా మీద జాలితో ఈ మాట అంటున్నారు, నా గురించి ఆలోచించి ఇలా అంటున్నారు. మీరు నాకు న్యాయం చెయ్యాలని ఏం ప్రయత్నం చేసినా ఈరోజు మాలిని అక్క బతికుండేదే కాదు. ఆ విషయం మర్చిపోతే ఎలా? కానీ ఇప్పుడు నీ జీవితమే నాశనం అయిపోయింది కదా. నీ జీవితంలో ఆనందం లేదు, నీకంటూ పిల్లలు లేరు, నీకంటూ ఓ కుటుంబం లేదు కదా. మాలిని అక్క ఎలా ఉంది బాబుగారు? బాగుంది. పిల్లలు? ఒక ఆడపిల్ల. చాలదా, ఇదే నా కుటుంబం. నేను చింతసేపు అయినా నిన్ను ఎలా ఉన్నావు మళ్ళీ అని అడగలేకపోతున్నాను. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం మీ అమ్మగారిని చూశాను కాబట్టి భర్త తోడు లేని ఆడవాళ్ళకి సమాజం ఎలాంటి విలువ ఇస్తుందో, ఎలా చూస్తుందో నాకు తెలుసు. ఈ 20 ఏళ్లలో ఎన్నిసార్లు కలుద్దామనుకున్నా నువ్వు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇంకా నా వల్ల కాకొచ్చేశాను. ఇప్పటికైనా నాతో రా మళ్ళీ, నీకోసం కాకపోయినా నా కోసం. రాలేను బాబుగారు, ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అక్క జీవితాన్ని నేను పాడు చేయలేను. నేను మీ కళ్ళ ముందే ఉంటే మీలో కొత్త ప్రేమలు పుట్టుకొస్తాయి, దాని వెంటే సమస్యలు వస్తాయి. నన్ను చూడటానికి వచ్చారు, చూశారు, ఇంకా వెళ్ళిపోండి. శేష జీవితాన్ని జ్ఞాపకాలతో ఆనందంగా గడిపేస్తాను.